హాయ్ అండి అందరికీ నమస్కారం కర్ణాటకలో మన తెలుగు అమ్మాయి ఇదే మై ఫస్ట్ వీడియో అండి ఈరోజు మీకు చూపించబోతున్న టెంపుల్ వచ్చేసరికి సాగర్ చంద్రలింగేశ్వర టెంపుల్ అండి ఫస్ట్ కోనేరు చూశారు కదా అది ఫుల్ ఫారెస్ట్ ఏరియా అండి టెంపుల్ మొత్తం ఉండేది నందికి శివుడికి చాలా దూరం అయితే ఉంది అలా లోపలికి వెళ్ళినట్లయితే ఎదురుగా మనకు కనిపిస్తున్నారు చూడండి శివుడు ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి ఈ టెంపుల్కి ఎలా రావాలంటే గజేంద్రగఢ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుందండి ఫారెస్ట్ ఏరియా ఇది ఈ పక్కన చూసారు కదండి క్యాన్లు అవి అవి ఏమైనా అన్నదానంకి ఏదైనా యూజ్ చేస్తారండి ఎవరైనా తెచ్చి ఇస్తే అక్కడ అరగదీసేది గంధం అరగదీసేది అయితే ఉంది కదండి ఇది ఎవరైనా వచ్చి అరగదీయొచ్చు అదే స్వామివారికి పూస్తారు ఆ తలుపులు అవి అయితే చూడండి ఎంత పురాతనమైనదో ఇది చాలా శక్తివంతమైన దేవస్థానం అండి ఈ బావి చూశారు కదా దీంట్లో అయితే ఎండ అనేది పడదంట ఉంటాయి జాగ్రత్త అని బోర్డు అయితే పెట్టారు చాలా పెద్ద పాము అయితే ఉంటుందని అంటున్నారు దేవస్థానం వాళ్ళు ఇక్కడ నాగదేవత గుడి అండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదండి శివుడు ఇక్కడ మనకి అంటే తెలుగు వాళ్ళకి మనకి ఏంటంటే విగ్రహాల మీద ఆయిల్ అనేది ఇక్కడ వేస్తారండి మన సైడ్ అయితే వెయ్యరు ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు విగ్రహాలని అలాగే చిన్న చిన్న లింగాలు అయితే గుడి పక్కన ఐదు ఉంటాయండి మల్లికార్జునుడు ఐదైతే ఉంటాయి ఇది ఫుల్ ఫారెస్ట్ ఏరియా అండి అమావాస్యకి పౌర్ణమికి అయితే ఖాళీ ఉండదు మీకు ఇందాకలు చూపించాను కదా ఫారెస్ట్లో అక్కడ ఎన్ని ఆకులు అయితే ఉంటాయో అన్ని ఆకులు కట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి పూజ అయితే చేసుకుంటారంట వాళ్ళ పూజా మందిరంలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి కట్ చేసి తీసుకెళ్తారంటండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి అమావాస్యకి పౌర్ణమికి అయితే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ మొత్తం ఖాళీ టైంలో అయితే రావచ్చు అమావాస్యకి పౌర్ణమికి అయితే మనం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి థ్యాంక్ యూ సో మచ్